మర్కల్ మండల్ మర్కల్ మండలంలో మర్కల్ జిల్లా నారాయణపేట్ మర్కల్ లో కూడా ఎస్బీఐ గల స్థలంలో గల నా యొక్క నంబర్ 757 ఇటు భూమిలో గత 40 సంవత్సరాలకు వెళ్ళి మేమే కబ్జాలో ఉన్నాము. నేటి వరకు మేము ఉన్నాము. ఇటు భూమి యొక్క ఆధారాలు మా దగ్గర ఉన్నది. 2017 సంవత్సరంలో కోర్టు పరిధిలో కేసు నడుస్తుండగా 2021 జనవరి 20వ తారీఖు తెలియని వ్యక్తులు మాపై దాడి చేసి గాయపరిచారు. మా యొక్క స్థలంలో వసంత్ దెబ్బలు వేసినారు. ఆ తర్వాత దెబ్బలు ఖాళీ చేయమంటేనంటే ఎవరు పట్టించుకోలేదు. మా అధికారులకు దరఖాస్తు ఇచ్చినాం. అధికారులకు దరఖాస్తు ఇచ్చినా కూడా ఏం చేయమంటారు చెప్తున్నారు. సిఐకి ఇచ్చిన ఒక దరఖాస్తు, దరఖాస్తు ఎస్ఐకి ఇచ్చిన మా భార్య పోయి అడుగుంటున్నది ఎస్ఐ గారిని సిఐ గారిని, సార్ ఇక్కడ డల్స్ ఉంటే మాకేం చేయమంటామని చెప్తున్నారు. ఇద్దరు పోలీసులు వచ్చిండ్రు. మేము వీడియో గ్రాఫ్ తీసినాము, మొత్తం ఫోటోలు తీసినాము. దానికి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు మీకు ఎంత చెప్పింది అంతే సార్, మీకు ఏం వద్దు అంటే. జిల్లా ఎస్పీ నారాయణపేట గారి సర్కల్లో మన ఎస్ఐ గారికి ఇచ్చాను. ఆ తర్వాత ఎస్పీ నారాయణపేట జిల్లా అధికారి కూడా ఇచ్చినాను. ఆ ఎస్పీ గారు కూడా రిసీవ్ కార్డు ఇచ్చినారు. మర్కల్లో కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ ఎస్పీ గారు సరే మంచి మాట, నేను ఎంక్వైరీ చేస్తా అది చేస్తా చెప్పి ఇంతవరకు ఏలాంటిది మా డబ్బులు తీయలేదు. దౌర్జన్యం చేసి డబ్బుల దగ్గర కూడా 2 ట్రాక్టర్లు మంది పండుకుంటున్నారు. మాపై మాకు చాలా భయంకరంగా ఉంది. మా పిల్లలకు మాకు మా ప్రాణ అపాయం ఉంది. మీకు సరైన అధికారులు సరైన చర్య తీసుకోగలరని మీతో మనవి చేస్తున్నాను. మీతో కోరుతున్నాను. తెలివైన నిత్యలకి తోలుకొచ్చి దార్జనం చేసి మాకి కొట్టి మా పిల్లలకి కొట్టి మాకి రోడ్డు మీద అంతా మంచి చూడంగానే కొట్టుకున్నారు. చాలా పరిశానంగా ఎంత వేస్తే ఎవరు పట్టించుకోలేరు. పోలీసు వాళ్ళతో పిలిస్తే కూడా వాళ్ళు కూడా మాకి దొబ్బతారు కానీ వాళ్ళకి దెబ్బలు వేసే తోళ్ళకి వాళ్ళకి ఇట్లా ముడతలేరు, వాళ్ళతోనే పోతలేరు. మాకే ఇట్లా దూరం దూరం జరిపిస్తున్నారు సార్. మళ్ళీ ఏం చేయాలి? మాకు ఎవరు సాయం అవుతారు సార్? మీరు పోలీసు వాళ్ళు కాకుండా మాకు ఎవరు సాయం అవుతారు? మీరు పోలీసు వాళ్ళ ఉండగానే మేము పోయినాం సార్. మీరు అంతా మాకు ఎంత మోసం చేసి మాకి దొబ్బినారు. నాకు పండు కూడా పోయింది సార్. సార్ ఏం చేయాలి? మన నన్ను ప్రాణం పోతే బా సార్, నేను రోడ్డు మీదనే చేస్తాను సార్. నాకు న్యాయం చేయండి సార్, ఆ దెబ్బలు తీసేయండి సార్. మాకు బసంత్ ఆయన నాకు చాలా దౌర్జన్యం. నాకు 28 జనవరి 3 రోజు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బసంత్ వీరతో పాటు గుర్తు తెలియని వ్యక్తులతో పాటు బసంత్ కూడా వచ్చి మా మీద దాడి చేసి 5 డబ్బాలు మా జమీన్లో కబ్జా చేసినారు. ఆ రోజు అందరు ఎస్టీ వాళ్ళు ఉన్నారు. తెలియని